సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసరికి డిప్రెషన్ నుంచి మనం ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి, అసలు డిప్రెషన్ అంటే ఏంటి, అసలు డిప్రెషన్ అనేది అంత ప్రమాదకరమా, డిప్రెషన్ నుంచి మనం బయటగలమా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో అనేది మీకు సమాధానం అవుతుంది. సో ఎవరైనా మీకు డిప్రెషన్గా ఉన్నారనిపిస్తే వాళ్ళకి డెఫినెట్గా వీడియోని అయితే షేర్ చేయండి, డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది, ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుంది వీడియో అనేది లాస్ట్ అవుట్ చూడండి, ఎవరికైనా మీరు కూడా సలహాలు ఇవ్వచ్చు. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, వీడియో అయితే డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిప్రెషన్ అంటే ఏంటి అని చూసుకోవాలి. సో డిప్రెషన్ అంటే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. మనం ఎప్పుడైతే మనకు కావాల్సినది మనకు దక్కకపోయినా, లేదంటే మనం ఏ దాంట్లో అయినా ఓడిపోయినప్పుడు, లేదంటే మనకు మనం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేసినప్పుడు, ఈ విధంగా ఉన్నప్పుడు మనకు డిప్రెషన్ అనేది వస్తుంది. సో డిప్రెషన్ అనేది ఒక్కొక్కరు ఒక్క విధంగా తీసుకుంటారు. కొంతమంది చిన్న ప్రాబ్లమ్స్ కూడా డిప్రెషన్ అవుతుంటారు, కొంతమంది పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డిప్రెషన్ అనేది అవ్వరు. సో ఈ విధంగా పర్సన్స్ వైజ్గా డిప్రెషన్ అనేది కంపేర్ అవుతుంది. సో దానికి డిప్రెషన్ అని పేరు పెట్టారు, అంతేం లేదు. సో డిప్రెషన్ అనేది మనము ఓవర్కమ్ చేయొచ్చు. సో అసలు డిప్రెషన్కు మనం వెళ్ళకుంటేనే మంచిదని చెప్తాను నేనైతే. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్ రీజన్ వచ్చేసరికి డిప్రెషన్కి ప్రాబ్లమ్స్. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నీకు వస్తుంటాయి, మాకు వస్తుంటాయి, అందరికీ వస్తుంటాయి. సో బ్రో, నువ్వు సింపుల్గా చెప్పొచ్చు, నీకు ప్రాబ్లమ్స్ అనేది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది బ్రో అని మీరు అనవచ్చు. సో ఎస్, అది నిజమే. సో నాకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రపంచ ప్రాబ్లమ్స్ లేననేవాడు ఎవడు ఉండడు. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్ అంటేనే అదే బ్రదర్, మనకు ప్రాబ్లమ్స్ 50% ఉంటాయి, 50% హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. సో మనం ఒకటి ఆలోచించాలి, అది ఏంటంటే మనకు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా దానికి ఒక సాడియెస్ట్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే మనము ఇప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ ఓవర్ చేయొద్దు. సో జస్ట్ మనకు హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి, అప్పుడు మనకు లైఫ్ అనేది మనం లీడ్ చేయగలం. లేదంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు, అంటే ఏదైనా సాడియెస్ట్ మూమెంట్ వచ్చింది, సో మీకు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు, సో ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు కదా. సో అప్పుడు నేనేం చెప్పాను, ఎక్కువ హ్యాపీగా ఉండకుండా కొంచెం కంట్రోల్గా ఉండండి అని చెప్పాను కదా. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ కూడా యూజ్ చేయండి. ఎక్కువ సాడ్గా ఉంది కదా మీకు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినారని, సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకా మనకు ఇదేనా ఎగ్జామ్ ఏమన్నా లైఫ్ అంటే, ఎగ్జామ్ అంటే లైఫ్ అనేది కాదు. సో మనకి ఇంకా లైఫ్ ఉంది కాబట్టి ఇంకా మనం ఇంకా మంచి స్టెప్ తీసుకొని ఇంకా లైఫ్ అనేది మంచిగా చేసుకోవాలని ఆలోచనతో, పాజిటివ్ థింకింగ్తో మనం ఉంటే కనుక ఏ డిప్రెషన్ కూడా ఉండదు. సో ఈక్వల్గా ఉంటుంది, ఎక్కువ హ్యాపీ కాదు, ఎక్కువ సాడ్ కాదు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, సాడ్గా ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయాలి. సో డిప్రెషన్ వచ్చినప్పుడు అందరికీ సహజంగా ఏ విధంగా ఉంటుంది, అన్నం తినాలనిపించదు, ఎవరితో కలవలేరు, బయట తిరగలేరు, ఒకటే చోట కూర్చొని ఉంటారు. సో ఏం పని చేయరు, గడ్డాలు పెంచుకొని జుట్టు పెంచుకొని ఉంటారు. ఇవే మెయిన్గా రీజన్స్, ఈ విధంగా ఉంటాయి సింప్టమ్స్ వాళ్ళకి కరోనా అనిపోతుంది, ఇది డిప్రెషన్. సో ఈ విధంగా ఉంటాయి. సో ఈ డిప్రెషన్ అనేది ఓవర్కమ్ చేయొచ్చు. సో ఒకవేళ ఫ్రెండ్స్ మీకు ఎవరైనా డిప్రెషన్గా ఉన్నట్టు అనిపిస్తే డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళకి ఏమైందో కనుక్కోండి, వాళ్ళకు ఒక ధైర్యం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు డిప్రెషన్లో ఉంటే కనుక ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ మీకు ఒక జాబ్ పోయింది అనుకోండి, ఆ జాబ్ గురించి ఆలోచించకండి. సో మీకు ఒకవేళ దాంట్లో ఒక 20,000 శాలరీ వస్తుంది అనుకోండి, జాబ్లో జాబ్ పోయింది, సో అప్పుడు ఏం చేయాలి మీరు, ఆ జాబ్ పోయింది అని మీరు డిప్రెషన్ అవ్వకుండా, ఏడ్చుకుంటా, ఫ్యామిలీ అన్నం తినకుండా ఇవన్నీ చేయకూడదు. సో చేయకుండా మనకు నెక్స్ట్ మంచి జాబ్ను మనం ఎత్తుకులాడుకోవాలి, అంటే మనమే తయారు చేసుకోవాలి అని పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. కానీ జాబ్ పోయిందని ఏడ్చుకుంటూ ఉంటే ఏం కాదు, టైం వేస్ట్ మొత్తం. అందుకని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మంచి జాబ్ కోసం, అంటే 20,000 కన్నా ఎక్కువ మంచి జాబ్ ఏదైనా ఉందా అనేది మీరు ఆలోచన చేసి, కొంచెం లేట్ అయినా సరే మనకు నో ప్రాబ్లం, మంచి జాబ్ని అయితే మీరు ఎత్తుకోగలరు. సో అందుకని ఆ విధంగా మనం జాబ్ని అనేది, జాబ్ అనే కాదు, మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము దానికన్నా ఇంకా మంచిదిగా ఏదైనా దొరుకుతుంది అనుకోవాలి, లేదంటే మనం దాంట్లో నుంచి ఏదైనా ఒక గుణపాఠం నేర్చుకున్నామని ఆలోచన చేసి మంచిగా మనం పాజిటివ్ థింకింగ్తో ఉంటే కానీ ఎలాంటి డిప్రెషన్ ఉండదు. సో డిప్రెషన్ చేసి అంతా టైం వేస్ట్ అని చెప్తాను. ఇప్పుడు మీకు డిప్రెషన్ అనేది ఎలా ఉంటుందో అనేది ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీకు మీ స్కూల్లో ఒక టీచర్, అంటే మీ టీచరు ఒక స్టూడెంట్స్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఒక జోక్ చెప్పారు. ఆ జోక్ చెప్పినప్పుడు దాదాపు అందరు నవ్వుతారు ఫస్ట్ జోక్కి, అదే జోక్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తారు. అప్పుడేమవుతుంది, కొంత నవ్వుతారు, అంటే ఫస్ట్ ఉన్నంత ఎగ్జైట్మెంట్గా ఉండదు. సెకండ్ థర్డ్ టైం చెప్తాడు, ఫోర్త్ టైం నేను చెప్తాడు, ఫిఫ్త్ టైం మటుకు ఒక్కరు కూడా నవ్వరు. సో సేమ్ మనం ఇక్కడ కూడా అదే ఆలోచన చేయాలి. ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాని గురించి ఒకసారి ఆలోచించండి, రెండోసారి ఆలోచించండి, మూడోసారి ఆలోచించండి. ఈ మూడు సార్లు ఆలోచించినప్పుడు దాని వల్ల ఎందుకు వచ్చింది, మీకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, లేదంటే
అసలు దీని నుంచి ఇంకా మంచిగా మనం ఏ విధంగా లైఫ్ను లీడ్ చేయాలి అనే ఆలోచనలు చేయాలి. కానీ ఆ జాబ్ అదే ఒక ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అని ఆలోచించకుండా దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని మీరు ఆలోచన చేస్తే ఎలాంటి డిప్రెషన్ అనేది ఉండదు, మీకు కూడా లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా డిప్రెషన్ కనిపించినా మన ప్రాబ్లమే ఈ ప్రపంచంలో ఎవరికి వచ్చిండదు, మనకి ఈ ప్రాబ్లం వచ్చిందని మీరు ఎప్పుడైనా అనుకున్నా అప్పుడు చేయాల్సింది ఒకటే ఒకటి పని, మీకన్నా హీనంగా ఉన్నవాళ్ళు అంటే మీకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నవాళ్ళు, మీకంటే నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఈ విధంగా బాధపడుతున్నప్పుడు కాళ్ళు చేతులు ఇలా చాలామంది ప్రపంచంలో ఉన్నారు కదా. కొంతమంది కాళ్ళు ఉంటే చేతులు ఉండవు, చేతులు ఉంటే కాళ్ళు ఉండవు. సో కొంతమందికి చెవుడు ఉంటుంది, గుడ్డి ఉంటుంది, మాటలు రావు. సో ఈ విధంగా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో కంపేర్ చేసుకోండి. వాళ్ళే మనకు ఇప్పుడు లైఫ్ వాళ్ళు బతుకుతున్నారంటే మనం ఎంత, మనం ఇన్ని పెట్టుకొని మనం ఇంత బాగా ఉండి మనం లైఫ్ను లీడ్ చేయలేకపోతే అది దానికంత నీచం ఏం లేదు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కొంచెం హ్యాపీగా ఉండండి. సో నేను చెప్పడానికి ఈజీగానే ఉంటూ ఉంది, అంటే ఇప్పుడు చెప్పడానికి మీకు ఈజీగా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. సో ఒకసారి ఆలోచన చేయండి మీరే వీడియో అయిపోయిన తర్వాత, లేదంటే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయండి, డెఫినెట్గా మీకు కూడా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఒకటే గుర్తుంచుకోండి, లైఫ్ అంటే మనకి ఒకే దాని మీద ఉండదు, ఓన్లీ హ్యాపీ మీద అంటే మనకి ఎలాంటి కిక్ ఉండదు కదా. సో అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ అలా వస్తూ వెళ్ళిపోతుంటాయి, అంతే మనం ఎలా పట్టించుకోకూడదు. ఇంకా అంతే మనం ఆ విధంగా అన్నీ పట్టించుకున్నట్టే లైఫ్ అనేది హ్యాపీగా ఉండదు. అండ్ మళ్ళీ మనము ఈ డిప్రెషన్ని మనం ఫిజికల్గా దూరం చేయగలమా అంటే దూరం చేయగలము. అండ్ మనం మెంటల్గా ఎప్పుడైతే పాజిటివ్గా ఉండగలుగుతామో అప్పుడే మనం ఫిజికల్గా చేయగలం. కానీ ఊరికి ఫిజికల్గా చేస్తే డిప్రెషన్ పోతుంది అని అయితే నేను చెప్పాను. సో డిప్రెషన్ అనేది మనం మెయిన్గా ఏ విధంగా పోగొట్టుకోవచ్చు అంటే మంచి ఫుడ్ తీసుకోండి, బాగా మన సన్ రైజెస్లో అంటే పొద్దున సన్లో ఎక్స్పోజ్ అవ్వండి, ఇంకా 10 మందితో తిరుగుతూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవండి, నైట్ త్వరగా పడుకోండి, ఇవన్నీ చేస్తే కనుక మీకు డిప్రెషన్ అనేది పోతుంది. ఈ విధంగా మనము డిప్రెషన్ నుంచి దూరం అవ్వచ్చు. ఒకవేళ ఎవరికైనా వీడియో అనేది యూస్ఫుల్ అయితే డెఫినెట్గా షేర్ చేయండి.